ఈరోజు మనం పూరక కోణాలు మరియు సంపూరక కోణాల ఉదాహరణలు చూద్దాం సత్య మరియు అసత్య ప్రవచనాలను గుర్తించండి రెండు అల్ప కోణాలు అనగా అక్యూట్ యాంగిల్స్ పూరక కోణాలు అనగా కాంప్లిమెంటరీ యాంగిల్స్ కావచ్చు మునుపటి వీడియోలో ఏదైనా రెండు కోణాల మొత్తం తొంభై డిగ్రీలైతే అవి ఒకదానికొకటి పూరక కోణాలవుతాయని తెలుసుకున్నాము మరియు ఏవైనా రెండు కోణాల మొత్తం నూట ఎనభై డిగ్రీలైతే అవి సంపూరక కోణాలు అంటే సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి దీని ఆధారంగా ఇచ్చిన ఈ ప్రవచనం నిజమా కాదా అని తెలుసుకుందాం రండి మనం తొంభై డిగ్రీల కోణాన్ని విభజించి రెండు కోణాలను చేస్తే ఆ కోణాలు అల్పకోణాలు మాత్రమే అవుతాయి అంటే రెండు అల్పకోణాలు అందువల్ల ఇచ్చిన ప్రవచనం సరైనది రెండు కోణం అవచ్చు రండి ఇచ్చిన ప్రవచనం నిజమా కాదా అని తెలుసుకుందాం కోణం ఏ మరియు కోణోంబి అల్ప కోణాలు అనుకుందాం దీనర్ధం కోణం ఏ తొంభై డిగ్రీల కంటే తక్కువ మరియు తొంభై డిగ్రీల కంటే తక్కువ ఒకవేళ మనం ఈ రెండు కోణాలను కలిపితే మనకు కోణం ఏ ప్లస్ బి మొత్తం నూట ఎనభై డిగ్రీల కంటే తక్కువ వస్తుంది దీనివల్ల రెండు అల్ప కోణాలు సంపూరక కోణాలు కాలేవని మనకు తెలుస్తుంది అంటే ఇచ్చిన ప్రవచనం తప్పు రెండు అధిక కోణాలు పూరక కోణాలు కావచ్చు ఈ ప్రవచనం నిజమా కాదా అని తెలుసుకుందాం రండి కోణం ఏ మరియు కోణం బి అధిక కోణాలు అనుకుందాం దీనర్ధం కోణం ఏ తొంభై డిగ్రీల కంటే ఎక్కువ మరియు కోణం బి తొంభై డిగ్రీల కంటే ఎక్కువ ఒకవేళ మనం ఈ రెండు కోణాలను కలిపితే కోణం ఏ ప్లస్ కోణం బి మొత్తాన్ని తొంభై డిగ్రీల కన్నా ఎక్కువే పొందుతాము దీనివల్ల రెండు అధిక కోణాలు పూరక కోణాలు కాలేవని ఇది చూపిస్తుంది అంటే ఇచ్చిన ప్రవచనం తప్పు రెండు అధిక కోణాలు సంపూరక కోణాలు కావచ్చు ఈ ప్రవచనం సత్యమా కాదా అని మీరు చెప్పగలరా ఆలోచించండి నేను మీకు చెప్తాను కోణం ఏ మరియు కోణం బి అధిక కోణాలు అనుకుందాం దీని అర్థం కోణం ఏ తొంభై డిగ్రీల కన్నా ఎక్కువ మరియు కోణం బి తొంభై డిగ్రీల కన్నా ఎక్కువ మనం ఈ రెండు కోణాలను కలిపితే మనకు కోణం ఏ ప్లస్ కోణం బిల మొత్తం నూట ఎనభై డిగ్రీల కన్నా ఎక్కువే లభిస్తుంది దీన్ని బట్టి రెండు అధిక కోణాలు సంపూరక కోణాలు కాలేవని మనకు తెలుస్తుంది అంటే ఈ ప్రవచనం అబద్ధం గుర్తుంచుకోండి ఒక కోణం అల్పకోణం మరియు మరొక కోణం అధిక కోణం అయితే వాటి మొత్తం డిగ్రీలు కావచ్చు అంటే అవి కోణం కావచ్చు రెండు లంబకోణాలు అనగా రైట్ యాంగిల్స్ పూరక కోణాలు కావచ్చా మీకు తెలిసినట్లుగా రెండు లంబకోణాలు పూరక కోణాలు కాలేవు ఎందుకంటే వాటి మొత్తం నూట ఎనభై డిగ్రీలు ఇది తొంభై డిగ్రీల కన్నా ఎక్కువ కాబట్టి రెండు లంబకోణాలు కోణాలు కాలేవు కాబట్టి ఈ ప్రవచనం తప్పు రెండు లంబకోణాలు సంపూరక కోణాలు కావచ్చు ఒకవేళ మనం రెండు లంబకోణాలను జోడిస్తే మనకు నూట ఎనభై డిగ్రీల మొత్తం వస్తుంది కాబట్టి రెండు లంబకోణాలు సంపూరక కోణాలు అవుతాయి అంటే ఇచ్చిన ప్రవచనం సరైనది సరైన ప్రవచనం మరియు తప్పు ప్రవచనాన్ని గుర్తించడం ద్వారా ఇప్పుడు మీరు గ్రహించి ఉండాలి రెండు అల్ప కోణాలు ఒకదానికొకటి పూరక కోణాలు కావచ్చు కానీ అవి సంపూరక కోణాలు కాలేవు అని రెండు అధిక కోణాలు ఒకదానికొకటి పూరక కోణాలు లేదా సంపూరక కోణాలు ఏవీ కాలేవు మరియు రెండు లంబకోణాలు ఒకదానికొకటి పూరక కోణాలు కాలేవు కానీ సంపూరక కోణాలు కాగలవు కాబట్టి ఈరోజు మనం పూరక కోణాలు మరియు సంపూరక కోణాల ఉదాహరణలు చూశాము